ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార పార్టీలో ఏం జరుగుతుంది అనే దాని మీదే ఒక చర్చ అయితే మొదలైంది తాజాగా విజయసాయిరెడ్డి గారికి అలాగే చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ గారికి మధ్య జరిగిన ఒక వివాదం ఏదైతే ఉందో అది ఇప్పుడు భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కొంతమంది వెర్షన్ వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి వివాదం లేకపోయినా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని చెప్పి వైసీపీలో విభేదాలు ఉన్నాయి అంతర్గత కుమ్ములాట్లు జరుగుతున్నాయి అనే ప్రచారం జరుగుతుంది అనేది మరొకరి వెర్షన్ అంటే వాస్తవానికి అక్కడ ఏం జరిగింది అంటే నిన్న జరిగిన ఆ సమావేశంలో విజయసాయిరెడ్డి గారు ఎటువంటి రాజకీయ నాయకుడినైనా సరే ఒకవేళ అవినీతి పరుడిగా మారితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అనేది అక్కడ ఆయన చెప్పిన మాట అయితే ఆ నేపథ్యంలోనే పదే పదే అదే మాట ప్రస్తావించడంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే కర్ణం శ్రీ ఆయన లేచి ఇమీడియట్ గా ఆ ఒకవేళ నిజంగా జరపాలనిపిస్తే జరిపించండి విచారణ జరిపించండి పదే పదే అలా అనొద్దు అనేది ఆయన విరసం అయితే ఇక్కడ చాలామంది గుమ్ముడు కథం కావాలంటే భుజాలు తడుగుకున్నారనే పాలవలస భూముల విషయంలో పరోక్షంగా ఆయన మాట్లాడడం వల్లే ధర్మశ్రీకి పొడుచుకొచ్చిందనో రకరకాల వ్యాఖ్యలు రకరకాల ఆరోపణలతో ఇప్పుడు కథనాలు అయితే గత నెల నుంచి ఈరోజు వరకు కూడా పుట్టుకొస్తున్నాయి ఈ నేపథ్యంలో కొంతమంది రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్న వాదన ఏంటంటే వాస్తవానికి ఈయన బోలాగా చెప్పాలనుకున్న చెప్పారు ఆయన కూడా ఏం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం ఒకవేళ ఎవరైనా అవినీతికి పాల్పడితే మైనింగ్ల విషయంలో అక్రమ భూముల విషయంలో అక్రమ ఆస్తుల విషయంలో అనే దానికి సంబంధించి ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు విజయసాయి రెడ్డి గారు అయితే ఈయన కూడా సరే చేసేస్తే చేసేయండి ఇమీడియట్గా విచారణ జరిపించేస్తే ఎవరేంటో తేలిపోద్దు కదా అనేది ఈయన అన్న వెర్షన్ అంతే తప్ప అక్కడ ఏదో పెద్దగా వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వాలు కానీ ఏదో గొడవలు కానీ వాళ్ళేమీ ప్రత్యర్థులు కాదు ప్రత్యర్థి పార్టీలు కాదు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న నాయకులు ఆయన రాజ్యసభ ఎంపీ ఈయన ఎమ్మెల్యే సో ఈ ఇది వీళ్ళిద్దరి మధ్య పెద్దగా ఏం లేదు లేకపోయినా అంతర్గతంగా ఉంది అనేలాగా క్రియేట్ చేశారు అనేది ఇప్పుడు ప్రధానంగా ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే వక్రీకరణ అయితే పెద్ద ఎత్తున జరిగింది అంతే తప్ప వాస్తవం అయితే అక్కడ పెద్ద వివాదం అయితే ఏమీ లేదు అనేది ఇప్పుడు తేల్చి చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్